नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ मुंदुगा हेडलाइंस चूद्दाम। वरिधान्यं कोनुगोलु केंद्रालनु संदर्शिंचेंदुकु वच्चिन कांग्रेस माजी एंपी पोन्नं प्रभाकर गौड्नु अड्डुकुन्न पोलीसुलु परिस्थिति उद्रिक्तं। गंभीरावपेट मंडलं मुच्चर्ल ग्राम पंचायतीकि संबंधिंचिन बिल्लुलो अवकतवकलु सर्पंच तो कार्यदर्शि अक्रमालकु पाल्पडिनट्टु आरोपणलु। వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత వి హనుమంతరావును అరెస్ట్ చేసిన పోలీసులు పరిస్థితి ఉద్రిక్తం। కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ అరెస్టుపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు। కర్ఫ్యూ సమయంలో బయటకు వస్తే చర్యలు తప్పవన్న ఎస్పీ రాహుల్ హెగ్డే అనుమతి లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిక। రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది। టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొనుగోలు కేంద్రం సందర్శనకు వచ్చిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ను పోలీసులు అడ్డుకున్నారు। అనంతరం మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తే పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు। ఉమ్మడి జిల్లాకు నలుగురు మంత్రులు ఉన్నా మిల్లర్లకు అనుకూలంగా మూగపాత్ర పోషిస్తున్నారన్నారు। రైతుల పక్షాన న్యాయంగా పోరాడితే పోలీసులు అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు। నిన్ననే ప్రోగ్రామ్ గౌరవిస్తాం కానీ ఇక్కడికి వచ్చి నియోజకవర్గ బిడ్డ ఎమ్మెల్యేను ఇక్కడ ఈ నియోజకవర్గం ఏమైందో సమీక్షించుకో నీ మున్సిపల్ ఫలితాలు ఇంకొక పెద్ద చెప్పబెట్టు దెబ్బ అయితే కూడా బుద్ధి రాక పక్కన సిద్దిపేటల రైతులకు పైసలు 3 రోజులు వస్తుంటే సిరిసిల్ల 20 రోజులు 4 రోజులు నాకపోతే నీకు సిగ్గనిపిస్తలేదు అని అడుగుతా ఉన్నావు। నీ పక్కన ఉన్న ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఇంకా పెద్ద పొడుగు చేస్తారో అది పోయేకర్ జర్మన్ అంటే ఆ ఎమ్మెల్యేను క్రిటిసైజ్ చేయాల్సినటువంటి బాధ్యత నీది। నిజంగా కూడా నేను ప్రజాస్వామిక వాదం అయితే అలా ప్రజలు అన్నమ రామచంద్ర అంటూ ఉన్నారు ఇలా పట్టించుకునే నాదు లేడు ఇటువంటి పరిస్థితి ఉంది ఎలా నేను ఒకటే కోరుతా ఉన్నా కేటీఆర్ గారు నియోజకవర్గ ప్రజలు నిన్ను 4 సార్లు గెలిపించారు గెలిపించిన దానికన్నా భక్తి రుణభక్తి ఇక్కడ ప్రజల రుణం తీర్చుకోవాలనుకుంటే మిడ్ మాలర్ ప్రాజెక్ట్ అప్పర్ మాలర్ ప్రాజెక్ట్ వెంటనే పనులు వేగవంతం చేయండి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ। అదే విధంగా ఇక్కడ జేఎన్టీ కాలేజ్ ఏర్పాటు చేయమని చాలా కాలంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇలా జగిత్యాల జిల్లాల కొండగట్టుంది మంత్రి జిల్లాల మంత్రులు ఉన్నది కరీంనగర్ కరీంనగర్ ఉన్నది ఆనడున్నోళ్ళు అందరూ తీసుకున్నారయ్యా ఇలా నువ్వు మంత్రివి నువ్వు ఎందుకు దేవు ఇక్కడికి మేము అధికారంలోకి రాగానే చెప్తాను ఇక్కడ బరాబర్ తీసుకొస్తాం ప్రామిస్ చేస్తాను ఇలా ప్రజల ముందట రాబోయే కాలం కాంగ్రెస్ బరాబర్ సిరిసిల్ల ప్రాంతాన్ని ఆనాడు 5 సంవత్సరాల కాలమే వచ్చింది 5 సంవత్సరాల కాలంలో సిరిసిల్ల నేతల గురించి అనేక సందర్భాల్లో కూడా బాధ్యతగా వాళ్ళ సమస్యలను ప్రశ్నించే విధంగా ప్రత్యేకమైనటువంటి విధంగా వ్యవహారం చేసిన అంత పెద్ద తెలంగాణ మూమెంట్లో కూడా మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నాం ఇలా ఈ పనులు చేయకపోతే ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదు ఈ ప్రజలకు తిరుగుబాటు కొత్త కాదు రాబోయే కాలం లోపల నువ్వు పోలీసుల బహారాల మధ్య మాత్రమే రాగలిగే పరిస్థితి తెలంగాణ ఉద్యమాలు వస్తే ఏ విధంగా రాళ్ళు అట్టి కొట్టినో మర్చిపోకు ఈ నియోజకవర్గ ప్రజలే నువ్వు ఎట్లయితే మానుకోట పోయి ఒళ్ళు జలదరిస్తానో ఈ ప్రాంతంలో నిన్ను కూడా రాళ్ళు వంటి కొట్టిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి మాట సందర్భంగా మంత్రి అన్నాడు జిల్లా కోసం కొట్లాడినప్పుడు ఆరోప జరిగింది అది కాబట్టి ఇప్పటికైనా నీ మీద తిరుగుబాటు చేయడమో ప్రజలు తిరుగుబడరు అనుకోని పోలీసులతో నేను నడిపిస్తానుకోవడమో అవివేకులు అటువంటి విధంగా వ్యవహారం చేయకు ఇవాళ నియోజకవర్గాన్ని పట్టించుకోమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యంగా నిన్ను విమర్శించే వాళ్లకు ఏం విమర్శ చేస్తా ఉన్నారు ఏదైనా వ్యక్తిగత విమర్శన అభివృద్ధి పరంగా చేస్తా ఉన్నారా రాజకీయ పరంగా చేస్తా ఉన్నారా ఆలోచన చేయండి చేసిన వాళ్ళు గతంలో ఈ ప్రాంత అభివృద్ధి కష్టపడ్డారా లేదా ఆలోచన చేయండి కానీ అవన్నీ లేకుండా నియంతృత్వంగా పోతా అంటే పెద్ద పెద్ద యోధాలు యోధులకు కాలకర్మలు కలిసి పేరు నీకు కూడా తప్పదు అనే మాట సందర్భంగా మరి కేసీఆర్ అంబలి అండా అన్న నినాదంతో కేసీఆర్ అనుచరుడు వీరాభిమాని టీటీడీ బోర్డు సభ్యులు మోరంశెట్టి రాములు రైతు కొనుగోలు కేంద్రాల్లో ప్రధాన కూడళ్లలో అంబలి వితరణ చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం
పోట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాల్లో సామాజిక సేవకుడు మోరంశెట్టి రాములు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబలి వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మాట్లాడుతూ మండే వేసవి కాలంలో శరీరానికి శక్తితో పాటు చలువను అందించే అంబలిని ఉచితంగా రైతులకు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా వ్యవస్థాపకుడు మోరంశెట్టి రాములు చేస్తున్న సేవలను చైర్పర్సన్ కొనియాడారు. ఫౌండేషన్ సభ్యులు చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ వీరాభిమాని అయిన మోరంశెట్టి రాములు రైతులకు అన్నదాన కార్యక్రమాలు ఎన్నో ఏళ్లుగా హుస్నాబాద్ గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లలో చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ కౌన్సిలర్లు వాళ్ళ సుప్రజ నలినీదేవి గ్రామస్తులు పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణ మండల కేంద్రం అయిన పుట్లపల్లిలో ఇక్కడ స్వయంభూ రాజరాజేశ్వరి దేవస్థానంలో మొరంశెట్టి రాము గారు టీటీడీ మెంబరు గౌరవ కేసీఆర్ గారి అభిమాని అయినటువంటి వారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే ఈ సంవత్సరము అన్ని ఐకేపీ కేంద్రాలు వారి కొనుగోలు కేంద్రాలలో రాగి అంబలి వితరణ అనేది కార్యక్రమం చేపట్టి ఈరోజు పుట్లపల్లి దేవస్థానంలో ఇక్కడ వరి కొనుగోలు కేంద్రం కూడా ఉన్నది. ఇక్కడ ప్రారంభించి వారి పుత్రుడైనటువంటి వారు వచ్చి ఇక్కడ అంబలి కేంద్రం స్టార్ట్ చేసి అందరు ప్రజలకు ఇక్కడ రైతులకు అంబలి వితరణ చేపట్టారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మెంబరు అలాగే టీటీ ట్రస్ట్ బోర్డు మెంబరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేసీఆర్ అంటే ప్రాణమిచ్చే అంత అభిమాని ఆయన చిన్నప్పటి సహచరుడు. వారి ఆధ్వర్యంలో వారికి ఇచ్చిన సంపదలో కొంత భాగం దాన ధర్మాలకు వెచ్చించేటువంటి మహనీయుడైన మోరంశెట్టి రాములు గారు అందులో భాగంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో అన్ని డిసిఎంఎస్ సెంటర్లో అంబలి కేంద్రాన్ని స్టార్ట్ చేసి ప్రతిరోజు సిరిసిల్ల గజ్వేలు సిద్దిపేట హుస్నాబాదు ఇట్లే కొన్ని కేంద్రాలలో ప్రతిరోజు రైతులకు దహార్తి తీర్చడానికి కానీ అలాగే వాళ్ళ ఆహార అప్పటి మందం ఉపశమనం కలగటానికి కానీ అంబలి కేంద్రాలు స్టార్ట్ చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు. జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు పారిశుద్ధ్య కార్మికులు నిరుపేదలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా కొహడా మండలం తంగళ్లపల్లి గ్రామంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణలో భాగంగా ఆశా కార్యకర్తలు పారిశుద్ధ్య కార్మికులకు జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ సిఎండి జడపల్లి నారాయణ గౌడ్ గారి ఆదేశాల మేరకు పిల్లి సంపత్ కుమార్ గౌడ్ జనరల్ మేనేజర్ సేల్స్ ఆధ్వర్యంలో గ్రామంలోని ఆశా కార్యకర్తలు పారిశుద్ధ్య కార్మికులు నిరుపేదలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా 20 మందికి 5 కేజీల సన్నబియ్యం మొదలైన కూరగాయలను సంస్థ సేల్స్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్, ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ కొనే శేఖర్, నాయకులు పాము శ్రీకాంత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ పిల్లి సంపత్ కుమార్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో ఆశా కార్యకర్తలు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. మీరు అందరూ కూడా మాస్కులు శానిటైజర్లు గ్లౌజులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎర్రవెల్లి మహేందర్, ఉప సర్పంచ్ తడిసిన నారాయణరెడ్డి, వార్డు సభ్యులు చామంతుల తిరుపతి, నాయకులు బండమీది రాజమౌళి, కొత్తూరి రాజేందర్, పిల్లి నర్సయ్య, అబ్దుల్ రఫీ, ఎం సంపత్, బాల వికాస ప్రతినిధి పిల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ రజాక్ మరియు స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా సంస్థ సిఎండి గారు కేసీఆర్ గారికి సిఎం రిలీఫ్ ఫండ్కు 20 లక్షల చెక్కు కూడా అందజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి గ్రామంలో మా మార్కెటింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్ని గ్రామాలలో ఇలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మా ఎండి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సేవలను మాట్లాడి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ముచ్చర్ల గ్రామ పంచాయతీకి సంబంధించి బిల్లులలో సర్పంచ్ కార్యదర్శి అధికారుల అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఉప సర్పంచ్ వంగా రాఘవేంద్ర రెడ్డి ఎంపీడీఓ ఎంపీఓ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో పనిచేసిన సర్పంచ్లకు సంబంధించిన బిల్లులు ఉన్నాయని దీనికి సంబంధించిన ఏ ఒక్క తీర్మానం లేకపోవడంతో గత సర్పంచ్తో ప్రస్తుతం ఉన్న సర్పంచ్ తేజావత్ రజిత కుమ్మక్కై పంచాయతీ పాలక వర్గానికి తెలుపకుండా ఇట్టి తీర్మానాలు కార్యదర్శితో వ్రాయించుకొని సంబంధిత అధికారులతో ఎంబీలో రికార్డ్ చేయించినట్లుగా తెలిపారు. ఇట్టి బిల్లుకు సంబంధించిన చెక్కుపై ఉప సర్పంచ్ను సంతకం చేయమని కోరగా సంబంధించిన బిల్లులు పరిశీలించి తేదీలు కూడా లేని బిల్లులపై ఎలా రికార్డు చేశారని ఆరోపించారు. దీనిపై ఈ నెల 4వ తేదీన జిల్లా కలెక్టర్కు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై స్పందించిన అధికారులు స్థానిక ఎంపీడీఓ ఎంపీఓలను విచారణకు పంపారన్నారు. ఈ విషయమై ఎంపీఓ రాజశేఖర్ను వివరణ కోరగా బిల్లులో కొన్ని అవకతవకలు ఉన్నాయని ఇంకా కొన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. సంబంధిత రికార్డులను సీజ్ చేస్తున్నట్లు వివరాలను పై అధికారులకు నివేదిస్తామని ఎంపీడీఓ శ్రీనివాస్ ఎంపీఓ రాజశేఖర్లు తెలిపారు. సెక్రటరీ గారికి ఎంపీ రికార్డ్ తెచ్చి ఇచ్చిన తర్వాత తెచ్చిచ్చారని వాళ్ళే చెప్పారు. మేము ఇప్పుడు అడిగితే వాళ్ళు చెక్కు కొట్టిపించారు. మా బాడీకి మా వార్డు మెంబర్లకు ఎలాంటి సంబంధం లేకుండా ఎలాంటి తెలుపకుండానే చెక్కు ఎంపీడీఓ ఆఫీస్లో కొట్టించారు. తెచ్చి సర్పంచ్ సంతకం చేసింది. సర్పంచ్ ఆల్రెడీ సంతకం చేసింది. చేసి నాకు సెక్రటరీ గారు నా సంతకం గురించి అడిగాడు. అడిగితే నేను మన బాడీలో అసలు తెలియదు, అసలు నాకు ఈ విషయమే తెలియదు, కాబట్టి బాడీ సభ్యులను కనుక్కొని నేను సంతకం చేస్తాను, బాడీ తీర్మానం కూడా లేదు కదా అని చెప్పి నేను అన్నాను. దీనికి సంబంధించిన పేపర్లు కూడా నాకు ఇవ్వగలరు, జిరాక్స్ పేపర్లు అని అనగా నాకు జిరాక్స్లు కూడా ఇవ్వడం జరిగింది మా సెక్రటరీ గారు. ఈ జిరాక్స్లు కూడా చెక్కు నాకు అనుమానం వచ్చి నేను రికార్డులు అంటే సంతకము మాది ముచ్చర్ల గ్రామము. మా ముచ్చర్ల గ్రామం నేను ఉప సర్పంచును ముచ్చర్ల గ్రామానికి. అయితే మా విలేజ్లో ఇంతకుముందు మాజీ సర్పంచ్ గారు 2018లో చేసిన పని ఉంది అని చెప్పి రికార్డు చేపించుకున్నాడు. మాకెవరికీ తెలియదు ఆర్డబ్ల్యూసీ ఏఈ గారు రికార్డు చేశారు. అసలు ఈ బాడీలో తీర్మానం కూడా లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామం నుండి గత 3 రోజుల నుండి నడుచుకుంటూ వస్తున్న ఇటుక బట్టి కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు సిరిసిల్లకు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావును పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. వలస కూలీలను తరలించడానికి వీల్లేదంటూ పోలీసులు హనుమంతరావును అడ్డుకొని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించగా ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. आप हमारे साथ जाते हैं, पुलिस वालों के साथ जाते हैं, बोलो हमारे साथ चलते हैं, कौन रुकते मैं भी देखता हूँ बैठ
छत्तीसगढ़ का ये आदमी है। अगर मेरी गलत है आप अपना मेरी बाइक चप्पल से मारो। आप मेरी लोग ईंट बनाने के वास्ते आए, आपका मालिक रोड पे छोड़ दिया, हमारे सीधा लोग तीन बार दो दिन से खाना गिरा कल गिरा आज गिरा, आपको कार्यक्रम का इंतजाम करे। अब गवर्नमेंट वाले आके बोल रहे नहीं आप नहीं ले जाना। क्या भाई हम आदमी नहीं है, आपका मैंने रामचंद्र कुंडिया से बोला, आपका स्टेट का है, हमारे चंद्र शेखर से आपका डिस्ट्रीब्यूटर का है, आप वहाँ जाने के बाद फिर मेरे से चेकअप भी करा तुमने। अब पुलिस वाले आके क्या बोल रहे नहीं भी जाना। अरे आप हमारे साथ चलते तो पुलिस वालों के साथ चलते, आपके साथ चलते आपको रोकते थे तुम पुलिस। రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఉన్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ రైతుల సమస్యలు తెలుసుకుందామని వస్తే ముస్తాబాద్ మండలంలో అరెస్ట్ చేయడం సమంజసం కాదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. వరిధాన్యాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య, షేక్ గౌస్, రాజు, మానుక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం లోపల మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకరన్న గారు ముస్తాబాద్ మండలం గంభీరావుపేట మండలం ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి ఈ ప్యాక్స్ సెంటర్ను సందర్శించేది ఉండే, కానీ ఈరోజు ఉదయం ముస్తాబాదు చేరుకున్న తర్వాత పోలీసులు అడ్డగించి మీరు ప్యాక్స్ సెంటర్లకు కానీ ఐకేపీ సెంటర్లకు కానీ వెళ్ళడానికి వీలు లేదని చెప్పి అడ్డగించడం జరిగింది. ఈ ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలను పరామర్శిస్తామన్నా కానీ అవకాశం ఇవ్వకుండా మరి రైతులు ఎక్కడ మాట్లాడతారో చెలరేగిపోతారో అనేటువంటి భయపడి ఈరోజు మంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ పొన్నం ప్రభాకరన్నను ఎక్కడ కూడా తిరగనీయకుండా చేయడం జరిగింది. కానీ నాయకులందరూ కూడా ఏ మండలం లోపల ఆ మండలం లోపల మరి ప్రతిరోజు కూడా నిత్యం ఏదో ఒక సెంటర్ను సందర్శిస్తూ ఈ వడ్లను చూస్తూ ఉంటే మరి 15 రోజులు అవుతుంది లాకలు వచ్చినాయి. ఈ రైతుకు ఎంత నష్టం అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాలి. గత 15 రోజుల నుంచి లోపలికి తరలించి రైతులకు వెంటనే చెక్కుల రూపంలో డబ్బులు అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. స్థానిక నాయకులు ఈ రైతులు పడుతున్నటువంటి కష్టాలు గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా పొద్దున సాయంత్రం మనకు వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి రైతులు పడేటువంటి ఇబ్బందులను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఈ వడ్లను ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేయాలి. 6 నెలలు అక్కడ పొలాల దగ్గర కష్టపడి పండించినటువంటి పంట రైతులు తీరా అమ్ముదామని చెప్పి సెంట్రల్లకు తీసుకొస్తే రైతులు ఇంత కష్టపడ్డ తర్వాత రేపు వ్యవసాయం చేయడానికి ఎవరు ముందరికి వస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే మరి గుడ్డితనం నుంచి ఈ మొద్దు నిద్ర నుంచి మేల్కొని ఇక్కడ జరుగుతున్నటువంటి రైతుల కష్టాలను తెలుసుకొని ఈ వడ్లను అన్నింటినీ కూడా వెంటనే ప్రభుత్వం తరలించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై. ఈరోజు గొల్లపల్లి ఈ ఐకేపీ సెంటర్ కాడ చూస్తే పరిస్థితి దారుణంగా ఉన్నది. మరి రైతులు ఒక నెల 15 రోజుల నుంచి మరి సంచులు నింపిన తర్వాత ఇక్కడ వాడు పెట్టుకొని మరి రోజు కావాలి కాసుకుంటా పొద్దుగల తెల్లందాకా మరి ఎండ అనక వాన అనక వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళు పడుతున్న కష్టాలు ఇప్పటి వరకు చూస్తే మాత్రమైతే మరి ఈ ప్రభుత్వం ప్రతిసారి చెప్తుంది మేము రైతుల ప్రభుత్వం ఇది రైతులకు ఆదుకుంటాం. స్థానిక నాయకులకు సిగ్గు శరం కూడా లేదా స్థానిక నాయకులకైతే మాత్రం కనీసం వచ్చి పరామర్శించి మరి ఏమవుతుంది ఐటీపీ అంటే మరి రైతులు ఏ బాధలు పడుతున్నారని చెప్పుకోవడానికి సిగ్గు లేదు. మరి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు కానీ మరి కూర్చుండి వీడియో కాన్ఫరెన్స్ కానీ చెప్పుడు మాత్రం దీన్ని తప్పించే పరిమితమైపోయిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవానికి చూస్తే చెప్పుడు మాత్రమైతే ఎట్లుందంటే తూటాలు వెలిసినట్టు చెప్పుడే ఉన్నది కానీ చేసుడు మాత్రం చేతగానేలాగా ఒక్క లీడర్ అన్న కనీసం స్థానిక లీడర్లకు మరి ఉన్న వాళ్లకు సిగ్గు శరం కూడా లేదు. మరి ఇంత కష్టపడ్డ రైతులకు ఒక మొలకలు వచ్చినాయి సంచులకు ఇంతవరకు లోడ్ కాలేదు మరి ఈ రైస్ మిల్లకు పంపించలేదు.
మరి దీన్ని చూసుకోవాలి. ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలి. రైతు బంధు మొన్ననే రైతు బంధు మా ఇష్టం వచ్చినట్టు వేస్తారు. ఇదే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన 4000కు వాళ్లకు బానిసలు చేసుకోవడానికి ఇంకా ఇక బానిసలు లెక్క మార్చడానికే ప్రయత్నిస్తా ప్రభుత్వం. ఇది ఇవ్వలే రైతు బంధువు. ఈ రైతు బంధువు రైతుల ఆత్మబంధు కాదు, నా ఏ బంధు కాదు. ఇది వీళ్ళ స్వార్థానికి యూజ్ చేసుకునే ప్రభుత్వం, మొండి వైఖరి ప్రభుత్వం, ఇష్టం వచ్చిన రాజ్యం లెక్క చెప్పు మాట్లాడే ప్రభుత్వం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఉన్న ఈ రైతుల కొన్ని ధాన్యాలు వాళ్ళు చేసుకున్న కష్టపడి సంపాదించిన పంటకు న్యాయం చేయండి. న్యాయం చేస్తే ప్రజలు మీకు ఆదర్శిస్తారు. లేకుంటే ఆ రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి. ఇదే ఐకేపీ సెంటర్ నుంచి రౌతులతోటి కొట్టి వెళ్ళగొడతారు. రాత్రి 7 గంటల తర్వాత కర్ఫ్యూ అమలులో ఉన్నందున అకారణంగా రోడ్లపైకి వచ్చినట్లయితే వారి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో నర్సింగపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేసి లాక్డౌన్ కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ప్రయాణికులకు సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలించి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. చెక్పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మండల కేంద్రంలో వాహనాలు ప్రజలు తిరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని, పోలీసుల సూచనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అనవసరంగా ఉద్దేశ్యపూర్వకంగా రోడ్లపై తిరిగే వాహనాలను సీజ్ చేయాలన్నారు. అనుమతి లేకుండా జిల్లాలోకి ప్రవేశించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ తెలిపారు. అనుమతి లేకుండా ప్రవేశించి వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా క్వారంటైన్కు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రకాంత్, సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు కొన్ని ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఈవినింగ్ 7 తర్వాత టోటల్ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ కానీ వేరే ఎసెన్షియల్ సర్వీసెస్ కానీ అలో చేయడం జరుగుతుంది. అట్లానే ఈరోజు ఈ నర్సింగపూర్ చెక్ పోస్ట్ చెక్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా వెహికల్ మార్నింగ్ నుంచి ఇప్పుడు 625 వెహికల్స్ మన రిజిస్టర్లో ఎంట్రీ అయింది. వేరే వేరే రీజన్స్కి మన జిల్లాకి ఎంటర్ కావడం జరిగింది. అట్లానే వేరే రాష్ట్రం నుంచి ఎవరు వస్తారో వాళ్ళని మన బార్డర్లోనే ఆపి వాళ్ళకి మెడికల్ చెకప్ చేసి హోమ్ క్వారంటైన్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా జియోట్యాక్ చేసి వాళ్ళు ఎక్కడా బయట పోకుండా మనము ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. అట్లనే మన దగ్గర ఉన్న మైగ్రెంట్ లేబరర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా, ఎవరు విల్లింగ్ ఉన్నారో వాళ్ళు కూడా మనము వాళ్ళ హోమ్ స్టేట్కి పంపించడం, ట్రైన్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన జిల్లాలో ఉన్న 3 పాజిటివ్ కేసెస్ వచ్చింది. ఆ 3 పాజిటివ్ కేసెస్ కూడా రీసెంట్గా వాళ్ళకి ఏం ప్రాబ్లం కాకుండా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. సో యాజ్ ఆఫ్ నౌ మన జిల్లాలో ఏ కేసెస్ కూడా, పాజిటివ్ కేసెస్ కానీ యాక్టివ్ కేసెస్ కానీ ఏది కూడా లేవు. మనము ఈ మాస్క్ ఎవరెవరు మాస్క్ అందరూ వేసుకోవాలి. సో మాస్క్ వేసుకోకుండా వాళ్ళ మీద కూడా 1000 రూపీస్ ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. దాన్ని కూడా మనం చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రజల కోఆపరేషన్ దీనికి చాలా ఇంపార్టెంట్. ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఏం పని కాకుండా ఎవరు కూడా బయట రావద్దు. ఓన్లీ ఎమర్జెన్సీ పని ఏమైనా ఉంటేనే బయటకు రావాలి. అండ్ ఈవినింగ్ 7 o'clock అయిన తర్వాత స్ట్రిక్ట్గా అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి. బయట వస్తే వాళ్ళ మీద మనము క్రిమినల్ కేసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇట్లానే మనకు కోఆపరేషన్ కంటిన్యూ చేస్తే మన జిల్లాలో ఒక్క కేసు కూడా రాకుండా మనము చూసుకోవచ్చు. దోమల నిర్మూలనతో డెంగ్యూను నివారించవచ్చని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు తెలిపారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణకు పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహణ వల్ల డెంగ్యూ సైకిల్ బ్రేక్ చేయవచ్చునన్నారు. దోమల లార్వాలను నిర్మూలించడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయన్నారు. జిల్లా ఉప వైద్యాధికారిని డాక్టర్ బి శ్రీరాములు మాట్లాడుతూ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ తరఫున
గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని చైతన్యం చేస్తున్నామని తెలిపారు. వ్యాధి వచ్చిన వెంటనే గుర్తించి వైద్య చికిత్స తీసుకుంటే వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చునని తెలిపారు. జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, వైద్యులు మీనాక్షి, ఉమాదేవి, నయీం జాన్, షేక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.